नमस्ते वेलकम टू K6 न्यूज़। भारतीय जनता पार्टी ఎల్లారెడ్డిపేట बीजेपी कार्यकर्ता रामचंद्रम मूड रोज कृतम ఎల్లారెడ్డిపేట पोलीस स्टेशन लो कंप्लेंट चेस्तुन्न संदर्भंग टीआरएस जिला अध्यक्ष తోట ఆగయ్య टीआरएस कार्यकर्तलतो पोलीस स्टेशन लोने दाड़ी चेयटम जरिगिंदी। ఈ దాడిలో బీజేపీ కార్యకర్త చావుబతుకుల మధ్య ఉన్నా కూడా టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుని పోలీసులు అరెస్ట్ చేయకపోవడం హేయమైన చర్య అని పోలీసులు ఆగయ్యను అరెస్ట్ చేయకపోతే బీజేపీ మండల పక్షాన ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ధర్నా చేస్తే బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరిగిందని ఈ దుర్మార్గపు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి అన్నారు। ఇప్పటికేనా టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుని అరెస్ట్ చేయాలని లేని పక్షంలో మేము దాడికి ప్రతిదాడి చేస్తామని అన్నారు। బీజేపీ కార్యకర్తలపై దాడిని భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఐలా మహేష్ కృష్ణ, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెంచు నాగరాజు, ఎస్పీ మోర్చా మండల అధ్యక్షులు జనగామ లక్ష్మణ్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు సుంకప్రక ప్రభు, అన్నమల్ల మోహన్ బాబు, మెరుపుల గంగాధర్ గౌడ్, పాలోజీ రాజేంద్ర ప్రసాద్, బీజేపీ మండల కార్యదర్శి సారంపల్లి రాజు, బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కొంకటి హరీష్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు లింగంపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు। సిర్సిల జిల్లా బోయినపల్లి మండలంలో మేము ప్లస్ మీటింగ్ పెట్టాం। మరి నిరసనగా సేదనం జరుగుతుంది మా పార్టీ కార్యకర్తల తరపున, బీజేపీ పార్టీ కార్యకర్తల తరపున। మరి ఈ రోజు 19వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్‌లో పోయి కంప్లైంట్ ఇచ్చడానికి పోతే మరి అతి దారుణంగా టిఆర్ఎస్ గుండాలు వచ్చి పోలీస్ స్టేషన్‌ల దాడి చేసి కొట్టడం చాలా బాధాకరమైన విషయం। మరి పోలీస్ స్టేషన్‌కి అయితే ఎలాంటి బాధ కనబడతలేదు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నట్టు కనబడుతుంది। మరి మీకు బాబు తండ్రి మీ కుటుంబ బంధువులు చదివించినటువంటి చదువును టిఆర్ఎస్ పార్టీ కమ్ముకున్నట్టు కనబడుతుంది। ఖచ్చితంగా ఈ టిఆర్ఎస్ పార్టీకి మీరు తొత్తులాగా ఉన్నారు, మేము ఖచ్చితంగా చెప్తున్నా మీరు వ్యవస్థ మర్చిపోతారు। పోలీస్ స్టేషన్ల లొల్లే అయితే చాలా నీకు బాధ అనేది కనబడతలేదా, దేశమంతా నిన్ను చూసి నవ్వుతురు। కేసీఆర్ గారు కేటీఆర్ గారు సిరిసిల్లకు వస్తే మరి రాత్రి మబ్బుల 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అరెస్ట్ చేస్తారు। ఆయన ఇక్కడేమో పడేసి కొట్టేసి చేసినట్టు అది గొర్రెనా మరి బర్రెనా, మేము పుల్లలాగానా మమ్మల్ని బోన్లో పెట్టి అది దొడ్డి చుట్టూ తిరిగిపోతుందంట, ఈ సిరిసిల్ల చుట్టూ తిరిగిపోవడం అది దొడ్డి పెట్టిపోవడం కాదు, మీకు కూడా పరువు పోతుంది పోలీసులకు, మమ్మల్ని అరెస్ట్ చేసుడు బాధాకరం ఉన్నది। పోలీస్ స్టేషన్లకైతే కంప్లైంట్ అయితే కూడా విలువియకపోతే మీది పోలీస్ స్టేషన్ కాదు, మరి టిఆర్ఎస్ పోలీస్ స్టేషన్, అది ఖచ్చితంగా మేము టిఆర్ఎస్ పోలీస్ స్టేషన్లకనే అనుకోవాలి చెప్తుంది। మీరు అందరికీ బాగాస్తున్నగా ప్రతిపక్ష పార్టీలకు మరి అధికార పార్టీకి కరెక్ట్ పని చేయాలి, కానీ మీకు వాళ్ళు చదువు చెప్పలేదు, మీరు మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటారు, మీరు అవమాన పాలవుతారు, ఇక ముందన్న మరి అందరికీ ఒక తరగా మరి ఉద్యోగం ఒక గవర్నమెంట్లో నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నువ్వు గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటావు కాబట్టి ఖచ్చితంగా పాలన లెక్క చేయొద్దు, ఉద్యోగస్తుల లెక్క మీరు పనిచేయాలని కోరుతున్నాము। ఇక ముందు ఇలా అయితే మేము కూడా కట్టెలు పడితే వాళ్ళు కట్టెలు పడితే మరి వాళ్ళు కొట్టినప్పుడు మేము కొడితే అరెస్ట్ చేయవలసిన అవసరం ఉండదు, వాళ్ళకు మాకు సమానం చూడని కట్టెలు ఏదో సంగతి మేము చూసుకుంటాం, వాళ్ళు ఏ పాటి కట్ట పట్టుకుతాం, మేము 5 ఉన్నా వాళ్ళు 50 ఉన్నా ఉరికిచ్చి కొడతామని మేము ఈ బోయినపల్లి మండల పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లాకు మరి టిఆర్ఎస్ పార్టీ తొత్తులాగా ఉండకూడదని మేము పోలీసులను మాత్రం పదే పదే చేతులు ఎత్తి మరి ఎస్ఐగా మీ తల్లిదండ్రులు చదివించిండ్రు, మీ పెట్టుబడి పెట్టింది మీ తల్లిదండ్రి, ఖచ్చితంగా దీని మీద మేము ఖండిస్తున్నాం। పోలీస్ స్టేషన్ లెక్క వాడుకోవాలి, అందరి సమాన భాగంగా చూడాలి, పోలీస్ పెళ్లి పెళ్లి అంటే టిఆర్ఎస్ పెళ్లి పెళ్లి పోలీసుల మరి దేశానికి పెళ్లి పోలీసుల అనేది దీంతో గుర్తింపు అవుతుంది, భారతదేశం మొత్తం మీ కొరకు వెరుస్తుంది, ఖచ్చితంగా మీరు పాలన చేకూరి ఒక ఉద్యోగస్తుల చేయాలని పదే పదే కోరుకుంటున్నాం। రామచంద్రమైన వ్యక్తి ఇక్కడ ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తుండగా ఒక టిఆర్ఎస్ జిల్లాధ్యక్షు తోట ఆగయ్య ఒక 100 మంది టిఆర్ఎస్ గుండాలతోని ఒక పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీస్ స్టేషన్ లో సిఐ ముందు ఎస్ఐ ముందు విచక్షణ రహితంగా కొడతా ఉంటే ఈ పోలీసులు ఏం చేస్తారు, గడ్డి విక్తురు అని అడుగుతా ఉన్నాం,
అంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? అంటే ఫ్రెండ్లీ పోలీస్ టీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీసా? మరి ఈ యొక్క ఈ కార్య బీజేపీ కార్యకర్తలు కానీ ప్రజలకు కూడా కాదా ఫ్రెండ్లీ పోలీసు? ఓన్లీ టీఆర్ఎస్ నాయకులకే ఫ్రెండ్లీ పోలీసా? అంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ప్రజలు కొట్టడమేనా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఈ యొక్క టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగాయకు వత్తలు పలుకుతా ఉన్నారు. లేనట్టయితే మీరు ఇప్పటివరకు కూడా తోట ఆగాయని ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా తోట ఆగాయను అరెస్ట్ చేయాలి. ఏవైతే కేసులు ఉన్నాయో కేసులు పెట్టాలి. నాన్ అవైలబుల్ కేసు పెట్టి జైలుకు పంపించాలి. ఒక పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈ యొక్క ఎల్లరెడ్డిపేట పోలీసులకు చెప్తా ఉన్నాం, మీరు ఏ విధంగా తోట ఆగాయం మీద కేసులు పెట్టలేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండలం ఆధ్వర్యంలో మేము ఈ యొక్క నిరసన చేస్తూ మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ యొక్క పోలీసులకు చెప్పేది ఖచ్చితంగా తోట ఆగాయను సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగాయ పైన ఖచ్చితంగా కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్తో ఈరోజు బోయినపల్లి మండలం కేంద్రంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే టీఆర్ఎస్ యొక్క గుండాలు ఇష్టారాజ్యంగా వేస్తూ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము గుండాయిజాన్ని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా కేటీఆర్ కూడా ఈ యొక్క గుండాయిజాన్ని ప్రోత్సహిస్తూ దాడి చేయమని చెప్పడం సిగ్గుచేటు. కేటీఆర్ ముందుగా ఎందుకంటే చేస్తున్నందుకు ఈ దాడి జరగడానికి కారణం కేటీఆర్ కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే మిమ్మల్ని రానున్న కాలంలో 2023 ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తామని చెప్తే తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇట్లా దాడులతోటి అధ్యస్తూ ఉంటే కార్యకర్తలు భయపడతారు అనుకుంటారు. మీ తాటాకులు సప్పలకు భయపడేటోళ్ళు కాదు బీజేపీ కార్యకర్తలు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఖబర్దార్ కేటీఆర్ గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి ఈ యొక్క ఈ విధానంగా భయభ్రాంతులకు గురి చేసి మీరు కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేస్తారు ఖబర్దార్.